సీఎం జగన్ పై టీడీపీ నేతలు చేసిన వ్యాఖ్యలకు నిరసనగా జగ్గంపేటలో గల వైఎస్ఆర్ విగ్రహం వద్ద వైసీపీ నేతలు తెలుగుదేశం పార్టీపై జనగ్రహ దీక్ష ప్రారంభించారు. తెలుగుదేశం నేత పట్టాభి చేసిన అనుచిత వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పాలని వారు నల్లకండవాలు వేసుకుని దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ సేవదల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఒమ్మి రఘురామ్, గండేపల్లి ఎంపీపీ చల్ల గలదరు బాబు, జగ్గంపేట ఎంపీపీ అత్రూరు నాగబాబు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ సుపరిపాలన సంక్షేమ పాలనను ఓర్వలేక చంద్రబాబు ఇలా నీచమైన వ్యక్తిగత దూషణలకు రాజ్యాంగ విరుద్ధ చర్యలకు పాల్పడుతున్నారన్నారు. జగన్ ప్రభుత్వం పార్టీలకు అతీతంగా అందరికీ సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ పోతుందని, రేపు తెలుగుదేశం పార్టీ జెండా పెట్టుకునే కార్యకర్త లేకుండా పోతారనే భయంతో ఇలా జనం దృష్టిని మరల్చడానికి వైసీపీ అభిమానులకు జగన్ ను తిట్టడం ద్వారా రెచ్చగొట్టి గొడవలకు ప్రేరేపిస్తున్నారని, తద్వారా సానుభూతి పొందే కుట్రలు పనుతున్నారన్నారు. చేసి అందజేయడం తప్పైనా అది అంటే ఏం లేదు. ఏంటంటే ఈ ఆడాళ్ళ పరిస్థితి ఏంటంటే ఏ పని అయోమయంలో ఉంది తెలుగుదేశం పరిస్థితి. వాళ్ళు మళ్ళీ పొద్దుట ఏ దారి కాపాడటం లేదు. మనం ఏదో రకంగా అపాస్ పాస్ చేసేది పార్టీ ఏది మొన్న ఏ కార్యక్రమం చేయను ఉండే ముందు నుంచి మనం చేసిన కార్యక్రమం అన్నింటి కూడా ఏదో రకంగా మనం చేస్తుండే కార్యక్రమాలని ఏదో రకంగా అపాస్ పాస్ చేయలేని ఉద్దేశంతో అలా చేయడం జరుగుతుంది. దీన్ని గట్టిగా ఖండించాలి మనందరూను. ఎందుకంటే మన నాయకుని కానీ మా అమ్మ కానీ తెలుగుదేశం వాళ్ళు ఏదైనా తప్పుడు పేరాలను పెడితే మనం సరైన సమాధానం చెప్పడానికి నీట్గా ఉండడానికి మనం అందరం కూడా గట్టిగా చేసి ఈ రెండు రోజులు కూడా ప్రజాగ్రహ కార్యక్రమం విజయవంతం చేయమని అందరినీ కోరి ప్రార్థిస్తున్నాం. సందర్భంగా ఇక్కడ చేసిన పెద్దలు పూజలు జగ్గంపేట మండల అధ్యక్షులు సోదర్ నాగబాబు గారికి, మా గండేపల్లి మండలాధ్యక్షులు సోదరులు చెలగల దొరబాబు గారికి, పెద్దలు రఘురామ గారికి, చక్రమ్మాయి గారికి, రాజు గారికి, మరి ముఖ్యంగా జగ్గంపేట టౌన్ నాయకులు సోదరులు మండల రాజా గారికి, ఇక్కడికి మిచ్చేసిన వైఎస్ఆర్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు అందరికీ పేరు పేరిన హృదయపూర్వక నమస్కారాలు. సోదరులారా, మీరంతా చూస్తూ ఉన్నారు గత 3 రోజులుగా రాష్ట్రం రావణ కాష్టం జరుగుతూ ఉంది. ఒక మతమెక్కిన సోదరులు ఎవరు నిన్న మొన్న కూడా ఫేస్బుక్లో పెట్టారు, ఆ మాటలు ఏమి ఉచ్చరించో ఉచ్చరించకూడదు కానీ ఒక మతమెక్కిన ఊరబంది కురిసిన కోతలకు రాష్ట్రం అంతా రావణ కాష్టంగా ఈవేళ ఉంది. కారణం ఏంటంటే ఏ వ్యక్తి అయినా ప్రజాస్వామ్యంలో ఏ పార్టీ అయినా సరే అధికార పార్టీని ప్రతిపక్షం విమర్శించడం సహజం, కానీ ఆ స్థాయి ఒకటి ఉండాలి. ఒక కనీసం ఒక గ్రామ స్థాయి నాయకుడు కూడా కానీ ఒక వ్యక్తిచే చంద్రబాబు నాయుడు గారు కుట్రపూరితంగా ఎల్లకాలం ఆయనే అధికారంలో ఉండాలి, తెలుగుదేశం పార్టీ అధికారం ఉండాలి, రాష్ట్రాన్ని వాళ్లే గంపగొత్తగా దోచుకోవాలనే విధి విధానాలతో ఒక స్థాయి లేని నాయకుడితో మన గౌరవ ముఖ్యమంత్రి గారిని అనరాని మాటలు వారి పార్టీ కార్యాలయం కేంద్ర కార్యాలయం నుంచి అనిపించి ఏదైతే ఆ మాటలు ఉన్నాయో ప్రజాస్వామ్యంలో ఎవరూ కూడా మాట్లాడిన మాటలు అవి. ఎందుచేతనంటే ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఒక పార్టీ కేంద్ర కార్యాలయం నుండి ఒక గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వారిని ఒక పార్టీ అధినేతని ఆయన మాకు మీడియా సపోర్ట్ ఉంది అని, మీడియా సపోర్ట్ ఉంది అని చెప్పి స్వయంగా పట్టాభి గారి భార్య ఎంత ధైర్యంగా చెప్తున్నారో ఒకసారి రాష్ట్ర ప్రజలకు ఒకసారి ఆలోచన చేయాలి. ఆవిడ ఉద్దేశం పట్టాభి గారికి మీడియా సపోర్ట్ ఉందని అంటే చంద్రబాబు నాయుడు గారు మీడియాని మేనేజ్ చేసి అసత్య ప్రచారాలు జరిగేటటువంటి పరిస్థితి చేస్తున్నారనే ఈ రాష్ట్ర ప్రజలకు ఒకసారి ఆలోచన చేయాలని, మరి ముఖ్యంగా ఈ జనాగ్రహ దీక్ష ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే ఈరోజైనా ప్రజల యొక్క సానుభూతి పొందడం కోసం వాళ్ళ మీద వాళ్ళ పార్టీ మీద నాయకుల మీద దాడి జరిగినటువంటి విషయాన్ని ప్రజలకు తెలియజేయడం కోసం ఒక 36 గంటలు చంద్రబాబు నాయుడు గారు దీక్ష చేస్తున్నటువంటి పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తూ ఉన్నాం, ప్రజలకు జరుగుతున్నటువంటి సమస్యల మీద ఈ రోజునైనా మీరు దీక్ష చేశారా? ప్రజలకు ఉన్నటువంటి ఇబ్బందుల మీద ఈరోజు మీరు ఏ రోజునైనా దీక్ష చేసినటువంటి పరిస్థితి ఉందా? ఈ రాష్ట్రంలో
కరోనాతో ఇబ్బంది పడుతూ గత సంవత్సరంన్నర కాలంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉంటే ఉన్నటువంటి ఇబ్బందుల గురించి కానీ వాళ్ళకి అందుతున్నటువంటి వైద్య సేవల గురించి కానీ వాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందుల గురించి కానీ పట్టించుకొని మీరు ఈ రోజు పట్టాభి గారి మీద దాడి జరిగింది మా అందరి మీద దాడి జరిగినట్టుగా అని చెప్పి మీరు ఈ రోజు విజయవాడ కేంద్రంగా చేసుకొని అసలు ఎప్పుడు మీరు విజయవాడ వచ్చారో ఎవరికి తెలియదు నిజంగా మీరు హైదరాబాద్ నుంచి బయలుదేరినటువంటి విషయం కానీ విజయవాడలో ఉన్నటువంటి విషయం కానీ పార్టీ ఆఫీసర్ ఉన్నటువంటి విషయం కూడా ఎవరికి తెలియకుండా మీరు ఒక పగడ్బందీగా కావాలని ప్రెస్ మీట్ పెట్టించి ఆయనతో తిట్టించి వైసీపీ యొక్క నాయకుల యొక్క ఆగ్రహానికి గురయ్యే విధంగా మీరు ఒక ప్రణాళికాబద్ధంగా మీరు ప్రెస్ మీట్ నడిపి ఈరోజు మీ మీద దాడి జరిగిందని చెప్పి మీరు చేస్తున్నటువంటి విషయం చాలా దారుణమైనటువంటి విషయం అయితే ఏ మీడియా కూడా ఎప్పుడైతే మీడియా మాకు సపోర్ట్ ఉంది మీడియా ద్వారా మేము రక్షించబడతామని చెప్పి పట్టాభి గారు భారీ మాట్లాడిందో అయితే ఇది ప్రణాళికాబద్ధంగా జరుగుతున్నటువంటి విషయం అని చెప్పి ఆలోచన చేసి ఈరోజు ప్రజలకు విషయం తెలియజేయాలి జరుగుతున్నటువంటి ప్రచారం ఈరోజు మీరు ఏబిఎం చూసినా లేదా మరి ఏ ఇతర తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి మీడియాలు చూసినా ప్రభుత్వానికి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా వైసీపీ నాయకులకు వ్యతిరేకంగా ఈరోజు ప్రసారాలు జరిగేటటువంటి పరిస్థితి ఉంది కాబట్టి వాస్తవ పరిస్థితిని ప్రజలకు తెలియజేయాలి అసలు ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో ఏ విధమైనటువంటి విధానంలో చంద్రబాబు నాయుడు ముందుకెళ్తున్నటువంటి విషయం తెలియజేయడం కోసం ఈరోజు ఈ జనాగ్రహ దీక్షని ఏర్పాటు చేశాం ఇది పార్టీ నాయకులు చాలా కీలకమైనటువంటి దీక్షగా భావించాల్సినటువంటి అవసరం ఉందని అందరూ కూడా ఈ రెండు రోజుల దీక్షలో బాధ్యత తీసుకొని అటు సర్పంచులు కానీ ఎంపీటీసీలు కానీ ఇతర పార్టీ నాయకులు కానీ ఇతర ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఈ బాధ్యత తీసుకొని దీక్షలు విజయవంతం చేయాలి జరుగుతున్నటువంటి విధానాన్ని ప్రజలకు తెలియజేయాలని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఇక పట్టాభి గారు